हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल माय सिटी माय लव ईरोज़ విజయవాడలో నందమూరి తారక రామారావు గారి శత దినోత్సవ వేడుకలు విజయవాడలో ఎంతో ఘనంగా జరుగుతున్నారు ఎన్టీఆర్ అన్న పేరు ఈరోజు అందరికీ సుపరిచితం ఆయన ఒక సాధారణ చిన్న గ్రామంలో జన్మించి కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు అనే గ్రామంలో జన్మించి తర్వాత ఆయన ఇంత ఎత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు మరి అటువంటి మహోన్నత వ్యక్తి గురించి ఈరోజు విజయవాడలో శతదినోత్సవ వేడుకలు 100 ఇయర్స్ ఫర్ ఎన్టీఆర్ అని ఎంతో ఘనంగా వేడుకలు జరుపుతున్నారు నిమ్మూరు గార్డెన్స్లో పెద్ద ఎత్తున ఆయన అభిమానుల కోసం ఎన్నో ఏర్పాట్లు చేశారు సరే పదండి మనం హలో వ్యూవర్స్ ఈరోజు మనతోటి ఆకాశం స్వామి గారు మాజీ చైర్మన్ టైలర్స్ ఫెడరేషన్ తాడేపల్లిగూడెం నుంచి ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలకి వచ్చారు ఆయన మాటల్లో కొంచెం ఈ వేడుకల గురించి విందాం సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీతో పాటు ఎంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మీరు ఏమేమి చేశారు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు నా పేరు ఆకాశం స్వామి నేను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి వచ్చాను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని చాలా సంతోషంతో ఉన్న తరుణంలో ఈ విజయవాడలో జరుగుతున్నందుకు తెలిసి చాలా సంతోషంగా వచ్చాం ఎన్టీ రామారావు గారు మా చిన్నప్పటి నుంచి ఆయన మాకు ఆరాధ్య దేవుడు ఆయన ఎంతో కష్టపడి ఎంతో నిబద్ధతతో క్రమశిక్షణకు మారుపేరు అయ్యి ఎన్నో విజయాలు సాధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కొరకు ఆయన పార్టీ స్థాపించి 9 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రిగా పవన్లో ఒక రావడమే కాకుండా ఇలా 2 రూపాయలు బియ్యం అనేది ఒకటి పెట్టి ఎక్కడెక్కడో ఏమి తెలియని వాళ్ళు కూడా ఏమి లేని వాళ్ళు కూడా భోజనం తినేలాగా చేసిన మహా మహోన్నత వ్యక్తి ఆ మహానుభావుడిని తలుచుకోవడం ఆయన కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషదాయకం అలాగే ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ మన చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే బాలకృష్ణ గారు లోకేష్ బాబు ఆ కార్యక్రమాన్ని వారి అడుగుజాడలు ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం చాలా దారుణమైన పనులు చేస్తుంది ఏ వర్గానికి కూడా సంతోషంగా లేదు ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులు కోట ధరకు టెన్షన్గా జీతాలు పడేయి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి తెలియట్లేదు జీతాలు టైంకి ఇస్తే చాలు అన్న భావంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు పిఆర్సీ అన్నారు లేదు మద్యపానం అన్నారు ఆ మద్యపానాన్ని తాకట్టు పెట్టి మరి డబ్బు అప్పు తెచ్చి ఈ పథకాలకి వచ్చిస్తున్నారు ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలి ఈ పథకాలు వస్తున్నారంటే అవి సంప్రదించి కాదు అప్పు చేసి అది రేపు మళ్ళీ మనమే కట్టాలి అవన్నీ తెలుసుకొని ప్రజలు కొంచెం విజ్ఞతతో ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడారు ఇప్పుడు అలాంటి గౌరవం ఏమన్నా కాపాడుతుందా లేదు పైగా ఎక్కడ చూసినా ఈ తిరుపతిలో కానీ ఎక్కడ చూసినా అన్య మతస్థులు ఎక్కువైపోయి మన సంప్రదాయానికి తూట్లు పడుతున్నారు కాబట్టి అలాగే ఎక్కడ చూసినా కూడా ఆ కరప్షన్ పెరిగిపోయింది కబ్జాలు ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఎంత ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు ఏదో ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు చాలా అన్యాయంగా మనం వెళ్ళి కేసు పెడితే తీసుకుంటలేదు అదే వాళ్ళ పార్టీ వాళ్ళు కేసు పెడితే వెంటనే తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి ముందు అర్ధరాత్రి కూడా గౌరవకి వచ్చి మరి పోలీసులను తీసుకెళ్లే పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో ప్రజలందరూ ఇవన్నీ గమనించి ఈ
ఇంకా మీ విన్న వాళ్ళందరూ తెలియని వాళ్ళకి తెలియజేసి ఈ ఇప్పుడున్న ప్రభుత్వానికి ఈరోజు చూస్తుంటే ఏర్పాట్లన్నీ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. సో మీరు వచ్చిన ప్రేక్షకులందరికీ ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? ఇక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా మంచినీటికి ఇక్కడ చెప్పాలంటే అన్ని ఏర్పాట్లు చాలా బాగా దగ్గరుండి ఈ సిటీ జనార్దన్ గారు చూసుకుంటున్నారు. వచ్చిన ప్రేక్షకులు కూడా తెలియజేసేది ఏంటంటే కొంచెం ఓపిక, ఇది మన కార్యక్రమం, మన తెలుగు వారి కార్యక్రమం కాబట్టి ఎంత సమయాన్ని పాటించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరికీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. వేట అతనికి అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల గతంలో పెంకి కళ్ళ సొంత నూరు సినిమాల్లో రామారావు గారు శ్రీకృష్ణుడు పాత్రలను ధరించారు, కానీ ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. అయితే ఇప్పుడు దర్శకుడు నిర్మాతల బలవంతం మీద అన్నగారు మేకప్ రూమ్లోకి వెళ్ళారు. మేకప్ పూర్తి అయిన తర్వాత ఫ్లోర్లో నుంచి వచ్చేస్తున్నారు. ఏం జరిగిందో మీరంతా చూడండి. మాయాబజార్ స్కిట్. మాయాబజార్ స్కిట్ తరువాత ప్రదర్శించడం జరుగుతుంది. ఇప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు నటించిన మన దేశం సినిమాలోని 1949వ సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు మన దేశం చిత్రంలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఎంపికయ్యారు. అదే వారి తొలి సినిమా. ఈ సినిమాకు నిర్మాత నిజాపురం రాజా గారి సతీమణి కృష్ణంరెడ్డి గారు, దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు. రెండవ రోజు రామారావు గారు మన దేశం ఆఫీసుకి వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మీరిప్పుడు ఆ రోజు జరిగిన సన్నివేశాన్ని చూస్తారు. ఎన్టీ రామారావు గారు తొలి సినిమాకి పోలీస్ బెటప్ లో వచ్చారు. మన దేశం సినిమాలో ఎస్ఐ పాత్రలో వచ్చారు. మేకప్ టెస్ట్ లో నన్ను సెలెక్ట్ చేశారుగా, ఈ రోజు ఆఫీస్ కూడా రమ్మన్నారు, అందుకే పోలీస్ గెటప్ లో వచ్చా. ఈ సిన్సియారిటీ డెడికేషన్ నాకు చాలా బాగా నచ్చాయి. సినిమా రంగానికి శ్రీకారం చుట్టిన గురువులు మీరు. ఈ లక్ష్మీ వరప్రసాదం నాకు మహాప్రసాదం. గోల్డెన్ గారు కృష్ణవేణి అమ్మగారు వస్తున్నారు. నమస్కారం. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. మన తారక రామారావే? అవునండి. చాలా సంతోషం. పోలీస్ గెటప్ లో వచ్చారా? అవును మేడం. మీకుండే రామారావు, మీకు ఈ నటన పైన ఉన్న శ్రద్ధ, ఈ భక్తి, అంకిత భావం మీరు కోలపోవడంలో రూజుకోవడేలా చేస్తుంది. నాకు అవకాశం ఇచ్చినందుకు నిర్మాతగా మీకు, నన్ను సెలెక్ట్ చేసినందుకు గురువు గారికి ఎప్పుడు రుణపడతాను. ఈ నటనా జీవితానికి ఆద్యులు, ఆరాధ్య దైవం మీరే. ఒక్కసారి తారక రామారావు మొత్తం చూడండి. అతని కళ్ళల్లో తేజస్సు అతని భవిష్యత్తులే కాదు, మన తెలుగు సినిమా భవిష్యత్తును కూడా చూపిస్తుంది. నాతో నమ్మకం ఉంది. అకౌంటెంట్ గారు, తారక రామారావు చెక్ ఇచ్చేయండి. ఒక్క నిమిషం, ఇది నా మొదటి చెక్. మీ చేతుల మీదుగా ఇస్తే తీసుకుంటాను. ఆహా, ఆంధ్రప్రదేశ్ రామారావు.
అడ్వాన్స్ మాత్రమే రామారావు రామారావు ప్రజల ఆదరణ ఉంటే ఈ రామారావు దేన్నైనా సాధిస్తారు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే నడిచి వచ్చినట్లుంది. కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఆహా కృష్ణుడు జగత్తు నడుచుకుంటూ వస్తున్నాడు. జై కృష్ణ జయ హో కృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ. మన కృష్ణుడు మన మాయాబజార్ లో కృష్ణుడు గెటప్పు కృష్ణుడు చరిత్ర సృష్టిస్తాడు. అవును చరిత్ర సృష్టిస్తాడు. కేవీరెడ్డి గారు ఆ శకుని మామ దగ్గర చెప్పే డైలాగ్ చెప్పమంటారు. ఈ గదిలో ఉండగా అసలు శని ఏ గదిలో ఉంటే ఏమిటి అన్నగారు. స్థాయిలో కృష్ణ పాత్రలు ఎవరు అంటే అన్నగారి పేరు చెప్తే రెండో పేరు రాదని చెప్పడం మనకి అతిశయోక్తి కాదు. జయ హో అన్న నందమూరి తారక రామారావు. జయ హో అన్న నందమూరి తారక రామారావు గారు. జయ హో అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన కూడు గుడ్డయు నీడ కూడు గుడ్డయు నీడ కూర్మి పేద కోసగా తెలుగుదేశపు జెండా తీర్చిదిద్దే బానిస పాలనని పారతోలి తెలుగు పౌరుష కీర్తున పరువు పెంచే వెనుకబడిన వారి బలహీన వర్గాల బంధువై పాలక పగ్గాల వందించే ప్రథమముగను చల్లని మనసుతో చెల్లెళ్ళ కన్నయ్య చల్లని మనసుతో చెల్లెళ్ళ కన్నయ్య ఆస్తి హక్కులనిచ్చే అరణముగను నందమూరి తారక రామ నామ మనగా అది ఒక పేరు కాదు ఒక శక్తి యువతలో స్ఫూర్తిని నింపే శక్తి నందమూరి తారక రామ నామ మనగా తెలుగు తమ్ముళ్ళ స్ఫూర్తికి దివ్య జపము శతవసంతంబులే కాదు శతవసంతంబులే కాదు నూరేళ్ల పండుగ కాదు అయినక ఎన్ని సంవత్సరాలైనా శత శత శతముల తెలుగు జాతికి స్ఫూర్తి వెలుగు బాట తెలుగు జాతికి స్ఫూర్తి వెలుగు బాట ఆ
కాలాలు మారినా యుగాలు మారినా యుగ పురుషుడు నందమూరి తారక రాముడు ఒక్కడే. దర్శకులు వాటన్నిటికీ మించి ప్రజానాయకులు నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలకు ఇచ్చేసిన నందమూరి అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం. పరిచయంతో పరిణయ ప్రతిభావంతి తెలుగు సినీ జగత్తుకు నిత్య నూతన స్ఫూర్తి, దిగంతాలకు వ్యాపించిన తెలుగు జాతి కీర్తి మరెవరు, నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారి ఈ 100వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రం నలుమూలల నుంచి అలాగే దేశం నలుమూలల నుంచి వచ్చేసినటువంటి మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాము. ఇందాకటి వరకు మిమ్మల్ని వేరకతతో అలాగే పాటలతో ఇందాక విఘన్ గోపాలకృష్ణ గారు ఏకపాత్రాభినయంతో అలాగే భగీరథ్ గారు రాసినటువంటి ఆ అద్భుతమైనటువంటి శీర్షికతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియచెప్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ఇక్కడికి రానున్నటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం తరపు నుంచి అలాగే ఈ రోజు కార్యక్రమానికి చేసిన వారందరి తరపు నుంచి వారికి ముందుగా నిండు మనస్తో స్వాగతం పలుకుతున్నాం. విశ్వవిఖ్యాత నటసాల బాబులు నందమూరి తారక రామారావు గారి నట నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకు స్వాగతం పలుకుతున్నాము. జై మాలయా. కార్యక్రమం ఏదైనా సరే అక్కడ బాలకృష్ణ గారు ఉన్నా లేకపోయినా సరే జై బాలయ్య అంటామే. మరి ఈ రోజు బాలకృష్ణ గారు వస్తున్నారంటే మాట ఎలా మోగుకోవాలి. జై జై బాలయ్య. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి సహృదయంతో రామారావు గారి మీద ఉండేటువంటి అభిమానాన్ని చాటుకోవడానికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే తెలుగు మూడు రవిశంకర్ గారు ఒక చక్కటి షార్ట్ ఫిలిం ని తీర్చిదిద్దారు. తెల్లన్ను అనేటువంటి ఆ షార్ట్ ఫిలిం ఇప్పుడు మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి అండ్ కంగ్రాచులేషన్స్ తెలుగు వన్ రవిశంకర్ గారు. అత్తమ్మకి నువ్వు చూస్తా
నిన్న చూసినానమ్మా ఇంత పెద్ద గిన్నె నిండా ఏమన్నా వండినాడు నీ కోసం తెద్దామని పోయినానమ్మా. ఆ రోజు తెలియన తింటానమ్మా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు. ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి బాలకృష్ణ గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇంకా కొద్దిసేపట్లో వేదికను అలంకరించడానికి సిద్ధమవుతున్నారు. నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఎంకరేజెస్.